అమీ సుస్వాగతం, నేను వరుడ. రామచంద్రాపురం మండలం వెంకటాయపాలెం మాధవనంద ఫంక్షన్ హాల్లో కార్యకర్తల సమావేశం నిర్వహించి చంద్రబాబు పనితీరుకు మనస్తాపం చెంది తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నానని ప్రకటించిన మాజీ టీడీపీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీలు మారానని, సొంత పనుల కోసం కాదని, జిల్లాలో ఎక్కడైనా నా స్వలాభం కోసం, వ్యక్తిగత ప్రయోజనాల కోసం పార్టీలు మారానని నిరూపిస్తే కార్యకర్తల సమక్షంలో ఉరి వేసుకుంటా అని చంద్రబాబుకి సవాల్ విసిరారు. నేను నా మనస్తాపంతో లేకపోతే జరిగినటువంటి విషయాలతో ఈరోజు నేను తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నాను అనేటువంటిది ఈ సందర్భంగా మరి అదేవిధంగా నేను ఎవరిని కూడా నేను వ్యక్తిగతంగా నేను తీసుకున్నటువంటి నిర్ణయం నా నిర్ణయాన్ని మీరు ఆమోదిస్తారని చెప్పేసి మీ అందరి ముందు ఈ నిర్ణయాన్ని నేను ప్రకటిస్తున్నాను. మరి నాతో వచ్చేటువంటి వ్యక్తులు నేను ఎవరిని రాజీనామా చేసినా కూడా రమ్మంటలేదు. నా కూడా నన్ను అభిమానించే వాళ్ళు కానీ, నన్ను ఇప్పటి వరకు నా విని తట్టి నా తోట ఉన్నటువంటి వాళ్ళు కానీ, నాకు కష్టమైన సుఖమైన నాకు కుటుంబ సభ్యులుగా ఉన్నటువంటి నా నియోజక ప్రజలందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు అర్పించుకుంటూ మరి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు మాజీ మున్సిపల్ చైర్మన్ గోపాల్ బాబు గారిని మాట్లాడవలసిందే కోరుతున్నాను. రాజ్యసభ సభ్యులు బీజేపీ పార్టీలోకి వెళ్ళారు. ఈ పార్టీని విడి పార్టీ ఓటమి చెందినటువంటి ఒక 15 రోజులు 20 రోజుల్లో జరిగినటువంటి కార్యక్రమం ఇది. అంటే ఈరోజు ప్రజల కోసం పోరాడతాం, ప్రజా సమస్యలను పోరాడతామని చెప్తున్నారు. అసలు ఈ నలుగురు మిమ్మల్ని కాదని వెళ్ళారా అనేటువంటి సందేహాలు ప్రజలందరిలో వినిపిస్తున్నాయి. ఈరోజు అందరూ ఎక్కడికైనా చెప్పుకునేటువంటిది ఆయన పని ఏదో ఆయన చూసుకుని, ఆయన ఏదో ఆయన సేఫ్టీ కోసం ఆయన పంపిస్తే నువ్వు ఇంకా ఈ పార్టీలో ఎందుకు ఉండాలని చెప్పేసి నన్ను అడుగుతున్నారు ఈ ప్రజలందరూ కూడా. ఒకసారి ఆయన అడగండి, ఆ నలుగురు వెళ్ళిపోతే ఎందుకు మీరే అది మీ కంట్రోల్లో లేనటువంటి వ్యక్తుల సీఎం రమేష్ గారు అనేటువంటి వ్యక్తి కానీ 0-1-5 అదేవిధంగా సుజనా చౌదరి గారు కానీ అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తులు. 2014లో జరిగినటువంటి ఎన్నికల్లో వాళ్ళిద్దరూ ఈ రాష్ట్రంలో అన్ని రకాలుగా కూడా పార్టీని అధికారంలో తీసుకురావడం కోసం పనిచేసినటువంటి వ్యక్తులు. అటువంటి వ్యక్తులు నిన్న కాక మొన్న వరకు మీ ఆత్మగా ఉన్నటువంటి వ్యక్తులు ఇద్దరూ. అటువంటి వ్యక్తులు వెళ్ళిపోతే ప్రజలకు ఏమని సమాధానం చెప్పాలి మనం? ప్రజలకంటే తెలుగుదేశం పార్టీ శ్రేణులకి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఏమని సమాధానం చెప్పాలి? సహకరించినప్పటికీ కూడా అయితే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు నలుగురు పార్లమెంట్ సభ్యులు ఎవరైతే ఉన్నారో, చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, సుజనా చౌదరి గారు కానీ, సీఎం రమేష్ గారు కానీ, గరీపాటి మోహన్ గారు కానీ, అదేవిధంగా టీజే వెంకటేష్ గారు కావచ్చు. మరిన్ని తాజా వార్త విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.